చరిత్రను కాపాడుకుంటే వచ్చే తరం వారికి వరంగా ఉంటుందంటుంటారు. అందుకే ఇదే దారిలో సైఫాబాద్లోని మింట్ కాంపౌండ్ మింట్ మ్యూజియంలో 1803 నుంచి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ముద్రలు, వాటి పరికరాలు, దానికి సంబంధించిన వివరాలు అన్నింటినీ కూడా ఎగ్జిబిషన్ రూపంలో నిర్మించడం జరిగింది. ఈ యొక్క మింట్ మ్యూజియానికి మంచి స్పందన కనిపిస్తుంది. మొత్తానికి 1803 నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల కాయిన్స్, వాటి సింబల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటి పరికరాల డీటెయిల్స్ ఏదో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు ఈ యొక్క మింట్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సో ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ చాలా రేరు. మిగతా ఎగ్జిబిషన్స్తో పోలిస్తే ఇది కొంచెం హిస్టరీకి సంబంధించింది, నాలెడ్జ్ సంబంధించింది, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. సో ఈ మ్యూజియం చరిత్ర ఏంటి, మెయిన్గా ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడానికి రీజన్ ఏంటి? అత్యంత పురాతనమైన మింట్ అండి, నిజాం మింట్ అంటారు దీన్ని. ఇంతకుముందు దీన్ని రాయల్ మింట్గా కూడా పిలిచేవారు. ఈ పురాతనమైన మింట్ని అత్యాధునిక సదుపాయాలతోటి మనం చెర్లపల్లికి తరలించాము. ఈ మధ్య ఆజాదీక అమృతోత్సవంలో భాగంగా ఈ మింట్ని మనం నాణ్యాల ప్రదర్శించాలగా మార్చామన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాలుగు మింట్లు ఉంటాయి. నాలుగు మింట్లో ఎలాంటి కాయిన్స్ కావచ్చు, ఎలాంటి ముద్రలు ప్రింట్ చేస్తుంటారు, కేవలం అక్కడ మాత్రమే చేస్తుంటారా, వేరే దగ్గర చేసే యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది, ఎలా ఉంటుంది యాక్టివిటీ? ఇక్కడ మన భారతదేశంలో నాలుగు మింట్లు ఉన్నాయి. నాలుగు మింట్లో ముంబై మింట్ అత్యంత పురాతనమైంది. దాంట్లో ఏంటంటే మనం సర్క్యులేషన్ కాయిన్స్, అంటే మన చలామణిలో ఉండే కాయిన్స్ ఒకటి తయారు చేస్తారు. అట్లాగే దాంట్లో కొమమరేటివ్ కాయిన్స్, అంటే మహనీయుల స్మారకార్థం మనం కొన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తాం, వాటిని కొమమరేటివ్ కాయిన్స్ అంటారు. వాటిని కొనుక్కోవచ్చు, అంటే చలామణిలో ఉండవు. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. అంతా గోల్డ్ కరిగించడము, గోల్డ్ని శుద్ధి చేయడం కూడా ఈ మింట్లో, ముంబై మింట్లో ఉంది. ఇవి మింట్ యొక్క ఉత్పాదకతలు. తర్వాత కలకత్తా మింట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీకు అత్యున్నత పురస్కారాలైన భారతరత్న దగ్గర నుంచి సైనిక మెడల్స్, పద్మశ్రీ అవార్డుకి సంబంధించిన పద్మ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా అక్కడే మనం పురస్కారాలన్నీ కలకత్తా మింట్లో తయారవుతాయి. తర్వాత మన హైదరాబాద్ మింట్లో ఇప్పుడు మనం ఉన్నది నిజాం మింట్. ఈ నిజాం మింట్ని మనం చెర్లపల్లి తరలించాం. ఈ నిజాం మింట్ ఎప్పుడంటే 1803 నుంచి హైదరాబాద్లో నిజాం ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇక్కడికి మింట్ కాంపౌండ్, అంటే దీని పేరు కూడా మింట్ కాంపౌండ్ అనే అప్పుడు వచ్చింది. ఈ 1903 నుంచి ఈ బిల్డింగ్లో అప్పుడు మనకి నాణ్యాలు ఉత్పత్తి అయ్యేవండి. ఇవే ముద్రలు సార్, ఇవన్నీ కూడా అనా ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ పైసా అనా. నిజాం చలామణిలో ఉన్న కాయిన్స్ అన్ని ఇక్కడ ప్రదర్శన నిమిత్తం ఇక్కడ పెట్టాం అన్నమాట, డిస్ప్లే పెట్టాం. దీంట్లో మీరు చూడొచ్చు ఇక్కడ అష్రఫ్ జాయి, అష్రఫీస్ అని ఉన్నాయి. తర్వాత 1/4 అష్రఫీ అనా, ఈ అనా సిరీస్ అంతా ఇక్కడ పెట్టాం అన్నమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇలాంటి మ్యూజియాలకు వచ్చి కూడా చరిత్ర తెలుసుకుంటున్నారు, గతంలో ఎలాంటి ముద్రలు ఉండేటివి, ఎలాంటి నాణ్యాలు చలామణిలో ఉండేటివి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సార్ నెక్స్ట్ ఏంటి సార్, ఈ సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్స్ ఏంటి? కాయిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించే మెటల్స్ అన్నీ ఇక్కడ చూపించామండి. అలాగే మీరు చూడండి అక్కడ ఫస్ట్ వాడుకలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి మన పాత రాజుల కాలంలో. తర్వాత సిల్వర్లోకి వచ్చింది మెటల్, తర్వాత కాపర్ నికెల్. మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాపర్ నికెల్. అప్పుడు ఒక కాయిన్ తయారు చేయడానికి ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఒక నిమిషానికి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి? ఇప్పుడు నిమిషానికి మన ప్రొడక్షన్ కెపాసిటీ ఒక మిషన్ మీద 700 కాయిన్స్ పర్ మినిట్. ఇక్కడ కేవలము ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, ఏమైనా కాయిన్స్ నచ్చితే కొన్ని కాయిన్స్ని కొని తీసుకెళ్ళొచ్చు, అలాంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. మరి ఏ కాయిన్స్ని కొనొచ్చు, వాటి ప్రైస్ ఎట్లా ఉంటుంది తెలుసుకుందాం. సో ఇక్కడ ఎగ్జిబిషన్తో పాటు పర్చేస్ చేసే అవకాశం కూడా ఉంది. మెయిన్ ఎలాంటి కాయిన్స్ అందుబాటులో పెట్టారు తీసుకోవడానికి? ఇక్కడ కొమమరేటివ్ కాయిన్స్ అని అవి మనం కొనవచ్చండి. ఆ కొమమరేటివ్ కాయిన్స్ ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు, మహనీయుల జ్ఞాపకార్థం మనం ఇక్కడ కాయిన్స్ ప్రచరిస్తుంది భారత ప్రభుత్వం. ఇప్పుడు మీరు పైన చూడవచ్చు అందరు ఫ్రీడమ్ ఫైటర్స్, మహారాణా ప్రతాప్, సుభాష్ చంద్రబోస్, మోతీలాల్ నెహ్రూ, వాజ్పేయి అండ్ ఇందిరాగాంధీ, తాంతియా తోపే, ఇట్లాంటివి మనం 100 రూపాయలు విలువ గల నాణ్యం 100 రూపాయల డినామినేషన్తో చేస్తాము. అది ఇక్కడ మనం విక్రయానికి కూడా పెడతాము. కాయిన్ కలెక్టర్స్ ఇక్కడికి వచ్చి చాలా వరకు కొనుక్కుంటారు, మంచి సేల్ కూడా చాలా బాగుంటుంది. బయట చలామణిలో ఉండవు, ఇవి చలామణిలో ఉండే నాణ్యాలు కాదు, ఇవి ఇవి స్మారక నాణ్యాలు.
అప్పట్లో గోల్డ్ కాయిన్స్ ఈ రాయి మీద కొట్టేవారండి. ఈ రాయి అత్యంత పురాతనమైన గ్రానైట్ రాయి. దీని మీద మీరు ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ పద్ధతిలో మనకి ఇక్కడ నాణాలు, బంగారు నాణాలు, రాజముద్రలు అనేవారు అప్పుడు. ఇవి వాటికి సంబంధించిన పనిముట్లు మీరు చూడొచ్చు. వాళ్ళు అప్పట్లో లోహాన్ని ఎట్లా వేడి చేసేవారు, హ్యామర్ సైజు, అట్లాగే ఉండే పంచెస్ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా చూడొచ్చు. ఇప్పుడంటే లిక్విడ్ క్యాష్ లేదా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి, కానీ అప్పట్లో ఆది మానవుడు ఉన్న కాలంలో ఎక్కువగా రాళ్ళిచ్చి కూడా ఏమైనా కావాల్సిన వస్తువుని కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఇక్కడ వారికి సంబంధించిన అన్నీ కూడా, అంటే అప్పుడు ఎలాంటి రాళ్ళు కావచ్చు, గురిగింజలు, గింజలు, గవ్వలు ఇలాంటి వాడేవారు, అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఏ దానికి ఎట్లా ఉంటుంది, వాటి ఏ రాళ్ళు ఇక్కడ యూజ్ చేస్తే తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఆదివానులు ఎలాంటి వారు యూజ్ చేసేవాళ్ళు, ఎలా ఉండేది అప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేటివి? అప్పుడు పైసలు చెలామణిలో లేకుండే కదా మేడం. అవి ఆది మానవులకు ఈ రాళ్లతోనే మనం ఇప్పుడు చిల్లర ఏ మాదిరిగా మనం ఇచ్చే సరుకులు తీసుకుంటున్నాము, అదే ఈ రాళ్లను ఇచ్చేసి ఒక రకమైన ఖనిజం అన్నమాట అది. ఆ ఖనిజాలు ఇచ్చేసి దాన్ని వాళ్ళు ధాన్యాలు సేకరించేవారు. దాని తర్వాత మళ్ళీ ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా దీన్ని చేసుకునేవారు. దాని తర్వాత గవ్వలు, మనం అప్పుడు చిన్నప్పుడు చిల్లి గవ్వలు నా దగ్గర లేవని అంటుండే కదా, గవ్వలు ఇచ్చి గవ్వలతోటి ధాన్యాలు కానీ పర్చేజ్ మన ఇంటి వస్తువులు కానీ సేకరించేవారు. మరి దాని తర్వాత గురిగింజలు, గురిగింజలు ఇది ఒక చెట్టుకు ఉత్పత్తి అయ్యి అనమాట గింజలు అవి. ఆ గింజలతోటి మనము ట్రాన్సాక్షన్ చేసేవారు అనమాట వెనకటికి ఆది మానవులు. దాని తర్వాత మనకు ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. దాని తర్వాత మనకు నిజాం పీరియడ్లో గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ అవన్నీ బై హ్యాండ్ తయారు చేసి దాని తర్వాత ఇక్కడ మన చెర్ల మన ఓల్డ్ మింట్ ఇక్కడ నిజాం పీరియడ్లో దీన్ని మెటల్ ఇది మేడం, ఇది డైలు, ఇవి సిజిల్స్, ఇవన్నీ దీని తర్వాత ఎట్లా కటింగ్ అయ్యేటివి, ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా, ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము. కూడా మెటల్స్ రూపంలో ఎవరికైనా ఇవ్వాలనుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటినే అంటే ఇలాంటి ముద్రలు యూజ్ చేస్తే మారినాయా ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదండి, మనం వాళ్ళు పోలీస్ మెడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం గోవా పోలీస్ మెడల్ తయారు చేసాము. ఆ గోవా పోలీస్ మెడల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అట్లాగే మీకు సెంట్రల్ యూనివర్సిటీ బాగా చదువుకున్న విద్యార్థులు, ప్రతిభావంతమైన విద్యార్థులకు మెడల్స్ ఇవ్వాలంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా మింట్నే అప్రోచ్ అవుతారు. ఇప్పుడు దేవస్థానం, అన్ని దేవస్థానాలు వాళ్ళు కూడా మింట్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డాలర్లు, ఇప్పుడు బాలాజీ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు బాలాజీ డాలర్ చేయించుకున్నారు. మీరు అట్లాగే ఒకప్పుడు మేము నంది అవార్డులు చేసేవాళ్ళం. నంది అవార్డులు, పోలీస్ మెడల్స్, సైనిక మెడల్స్, మేము ఇంతకుముందు చెప్పినట్టు అన్ని మెడల్స్, కామన్వెల్త్ గేమ్స్ యొక్క మెడల్స్ కూడా మేము చేసాము. అప్పట్లో ఏషియన్ గేమ్స్ కూడా మీరు చూడొచ్చు మెడల్. అప్పట్లో సేల్కుండేవండి. ఇవి కొమ్మరెడ్డి కాయిన్స్ సెట్ అనమాట. ఇవి ఈ సెట్స్ అప్పట్లో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ మనం సేల్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇండివిజువల్ కాయిన్స్ సేల్ చేస్తాం. వీటి చాలా వేలలో ఉంటుందండి. ఆ వేలలో వాళ్ళందరూ ఫారినర్స్ అందరూ కొనుక్కుంటారు. ఈ స్కేల్ చూడొచ్చు, ఈ బ్యాలెన్స్ చూడొచ్చు మీరు. దీంట్లో ఏంటంటే ఒక 1000 నాణాలు ఇంత వెయిట్ ఉండాలని ఉండేది. అప్పట్లో ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కరెక్ట్ వెయిట్ ఉందా అన్నది మనం ఈ ఛాన్సలర్ స్కేల్ అంటారు. ఈ స్కేల్లో మనం వే చేసేవారు అన్నమాట. అప్పుడు దానికి సంబంధించిన బాట్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. వెయిట్స్ అప్పట్లో మీకు ఆ వెయిట్స్ ప్రకారమే నాణాలు తయారయ్యాయి. సో మెయిన్గా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇలాంటి వాటిపైన కాస్త దృష్టి సాధించాలి. పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ప్రజెంట్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, మార్నింగ్ ఎప్పటి నుంచి చెప్పకుంటుంది ఎగ్జిబిషన్? ఇక్కడ చాలా బాగుందండి రెస్పాన్స్. అందరు స్కూల్ పిల్లలు. ఈ మధ్య మిలిటరీ స్కూల్స్ నుంచి అన్ని కేంద్రీయ విద్యాలయ మిలిటరీ స్కూల్స్ అందరూ వచ్చి పిల్లలందరూ తెలుసుకుంటున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహం చూపిస్తారు, చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి విజిట్ చేసి మన చరిత్రను తెలుసుకుందామని. ఈ మ్యూజియం మీకు పొద్దున మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5 ఉంటుంది. ఎంట్రీ ఫ్రీ అండి. ఆ సండే కూడా ఈ మ్యూజియం ఓపెన్. ఇక్కడ అన్ని నాణ్యాలతో పాటు, స్మారక నాణ్యాలతో పాటు ఈ మధ్య అక్షయ తృతీయ నుంచి బంగారు నాణ్యాలు కూడా సేల్ పెట్టాము మేము ఇక్కడ. దాంతో చాలా విపరీతమైన రెస్పాన్స్ ఉందండి. ఇక్కడ మనకి స్మారక నేషనల్ ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక కాయిన్ థీమ్ ఉంది, అవి మీకు చూపిస్తాను. అవి అలాంటివి ప్లస్ మహారాణా ప్రతాప్, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇవన్నీ స్మారక నాణ్యాలు అందరి వాళ్ళు తీసుకుంటున్నారు.
కాయిన్ కలెక్టర్స్. అట్లాగే బంగారం కొనుక్కున్న వాళ్ళందరూ బంగారు నాణ్యాలు 10 గ్రాములు 5 గ్రాములు అలాంటివన్నీ మా దగ్గర స్టాండర్డ్. మా మీద ట్రస్ట్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడ కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది సమ్మర్ హాలిడేస్ దాంతోపాటు ఖాళీ సమయం దొరికితే ఈ మింట్ మ్యూజియానికి వచ్చి కూడా వీటినన్నీ కూడా చూసి నాలెడ్జ్ని పొంది వెళ్తున్నారు. పబ్లిక్ గురు వాళ్ళతో మాట్లాడదాం. సిటీలో ఎక్కడో ఒకప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది, బట్ ఇలాంటివి అరుదు, ఎక్కడో కనిపించవు. బట్ మనం డైరెక్ట్గా మింట్కి వెళ్ళి అక్కడ పరికరాలు వాటి యొక్క మిషనరీ చూడకపోయినా ఇలాంటి అవకాశం రావడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి ఈ మ్యూజియము. ఈ పాత హిస్టరీ నుంచి ఏ ఏ కాయిన్స్ వాడారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమేమి వాడుతున్నారు అనేది చాలా చక్కగా హిస్టారికల్గా డిస్ప్లే చేశారు ఇక్కడ ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియం అందరూ చూడాల్సిన ప్రదేశము. ఎస్పెషల్లీ పిల్లలు వాళ్ళు వచ్చి చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోగలరు. మీకు ఇలా అనిపించింది, ఎంత చెప్పండి వచ్చి ఇక్కడ మెయిన్గా ఇది ఎంత ఎట్లా నాలెడ్జబుల్గా ఉందా, ఎలా ఉంది ఇది? ఇది చాలా నాలెడ్జబుల్గా ఉందండి పిల్లలకి ఎస్పెషల్లీ. అంటే కాయిన్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కలెక్షను వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది ఇన్ఫర్మేషను. ఓల్డ్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు ఏ విధంగా కాయిన్స్ మారాయి కంట్రీలో, బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఉన్నాయి కాయిన్స్, అంతా నాలెడ్జబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి యాక్చువల్గా స్కూల్స్ నుంచి పట్టుకొచ్చి వాళ్ళని ఇక్కడికి చూపిస్తే బాగుంటుందని. వీటిలో మీరు మీ చిన్నతనంలో చూసిన కాయిన్స్ కొన్న అయితే నిజాం పీరియడ్లో కావచ్చు, మొఘలై పీరియడ్లో ఉన్న కాయిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే అప్పట్లో కాయిన్ యొక్క స్ట్రాంగ్నెస్ థిక్నెస్ ఎలా ఏ విధంగా అనిపించింది ఇప్పటితో పోలిస్తే? ఇప్పటితో పోలిస్తే అవి వర్త్గా ఉన్నాయి. అవి కాపర్ ఆ మెటీరియల్స్ స్పెషల్ కొంచెం ప్రీషియస్ మెటీరియల్తో వాడేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా అంతా ఐరన్ స్టీల్ మెటీరియల్తో కాయిన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే పాత కాయిన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, వర్త్ అనిపిస్తున్నాయి అవి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఏ హిస్టారికల్ ఎరా ఆఫ్ ద రూపీ. ఓకే, సో చాలా బాగుందండి చూడడానికి. అన్ని ఇట్స్ లైక్ హిస్టారికల్ కాయిన్స్. ఈవెన్ వెన్ వీ వర్ కిడ్స్ వీ కుడ్ హ్యావ్. మనము అసలు లిక్విడ్ క్యాష్ ఎక్కడ యూజ్ చేయట్లేదు, మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్సే. పిల్లలు చూసి ఏం ఫీల్ అవుతున్నారు ఇక్కడ? పిల్లలు చూసి హ్యాపీ అవుతున్నారు. చలామణిలో లేని కాయిన్స్తో పాటు అప్పుడు కాయిన్స్ ముద్రించేందుకు ఉపయోగించిన పరికరాలు దాంతోపాటు మెటీరియల్ ఐటమ్స్ డీటెయిల్స్ వంటి డిస్క్రిప్షన్ ఉండడం, దాంతోపాటు విద్య వైద్య క్రీడా రంగాలలో విజయాలను సాధించిన వారికి ఇచ్చే అవార్డ్స్ మెడల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొమరేటివ్ కాయిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి డిమాండ్ కనిపిస్తుంది, సేల్స్ కూడా కనిపిస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ కావడంతో పబ్లిక్ తాకిడి ఎక్కువగా, ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఎక్కువగా వచ్చి ఈ మ్యూజియాన్ని విజిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరాపర్సన్ నగేష్తో మోనికా, V6 న్యూస్ హైదరాబాద్.